Eshcol grandamu, nalabai, enimidava adhyayamu. Eshcol grandamu, nalabai, enimidava adhyayamu. Mupayaida vachanam, andaram kalasi, chadukundam. Eshcol grandamu, nalabai, enimidava adhyayamu, mupayaidava vachanam. Dani kaivaramu, padinenimidivela, kolakarala, parimanamu. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణంనకు పేరు. మరొకసారి చదువుకుందాం. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణంనకు పేరు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని సమయంలో ప్రభువా మీ యొక్క పాద సన్నిధిలో చేరి మీ మందిరావరణములో మీ రక్తము చేత విమోచించబడిన వారముగా మీ బిడ్డలముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభువా నాయనా తండ్రి, నేడున్నట్లుగా ప్రభువా నాయన మీ యొక్క బిడ్డలముగా మీ సన్నిధిలో మేము చేరి రావటానికి భూమి మీద మా దినాల్ని పొడిగిస్తూ వస్తున్న మీ కృపంతటికై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాజముగా నాయన ఇంతవరకు మీరు ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని కీర్తించి గణపరచడానికి, మీ నామంని హెచ్చించి పూజించడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా అన్ని సమయాలలో అన్ని వేళలా మీరు మాతో ఉండే దేవుడు అయినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. సమయంలో ప్రత్యేకంగా ప్రభువా వ్యక్తిగతంగా మేము ఆరాధనలోనికి వెళ్ళక ముందు మీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి ప్రభువా మీ కృపను కోరుకుంటా ఉన్నాం. కనికరించండి, సహాయం చేయండి, మీ మాటలు మాకు అనుగ్రహించండి, మా యొక్క హృదయాలను పురికొల్పండి ప్రభువా. ఆరాధన ఆత్మతో మీరు మమ్మల్ని నింపవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. తద్వారా మీకు అంగీకారయోగ్యమైన ఆరాధన సంఘంలో నుండి అర్పించబడగలిగినట్లుగా సహాయం చేయండి. మా జీవితాల్లో మీ కార్యాలను తలపోసుకోవటానికి ప్రభువా నాయన మీ వైపు మేము చూడగలిగినట్లుగా, తద్వారా మిమ్మల్ని ఆరాధించి గణపరచగలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో మీ పక్షంగా నిలబడబోతుంటుండగా అల్పుడైన అయోగ్యుడైన నన్ను కరుణించండి ప్రభువా, కనికరించండి, మీ శిలువ చాటును మరుగు చేయండి ప్రభువా. నాయన తండ్రి మీ యొక్క అభిషేకమును దయచేయండి, తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచండి ప్రభువా. మీ మాట కొరకై మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నైనా మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శక్తి కలిగి నా పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, ఎస్కేల్ గ్రంథము ఈ మాటతోటి ముగించబడుతూ ఉంటుంది. అది దేవుడు వాగ్దానంతో కూడిన ఈ ప్రవచనం లేక దేవుని యొక్క వాగ్దానం మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. యెరూషలేము పట్టణాన్ని గురించి చెప్తూ యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు అనే మాట మనం చూస్తూ ఉంటాం. యెహోవా యుండు స్థలము, ద నేమ్. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా షమ్మా అనే మాట హిబ్రూ పదములో మనము గమనించినట్లయితే యెహోవా షమ్మా, ఆయన ఉండు స్థలము, ఆయన అక్కడ ఉన్నాడు అనే మాటను మనము ఈ యొక్క వచనంలో గమనించవచ్చు. యెహోవా యుండు స్థలము, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ఈ లక్షణాన్ని లేక దేవుడు తన బిడ్డల మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడి తనకు తాను ఈ యొక్క పేరు తనకి తెలియచేస్తూ దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణానికి ఈ పేరు పెడుతూ ఉన్నాడు. యెహోవా యుండు స్థలము అనని ఆ పట్టణానికి పేరు పెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆయన ఉన్నవాడు. యెహోవా షమ్మా అన్నప్పుడు ఈ హిబ్రూ పదంలో మనకు వచ్చే రెండు అర్థాలు మనం గమనించవచ్చు. ఒకటి ప్రత్యక్షంగా ఉన్నవాడు, ప్రత్యక్షంగా ఉన్నవాడు. రెండవదిగా అందుబాటులో ఉన్నవాడు, అందుబాటులో ఉన్నవాడు, దగ్గరగా ఉన్నవాడు, అందుబాటులో ఉన్నవాడు. ఈ రెండు విషయాల గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని తలంపులు నేను మీకు జ్ఞాపకం చేయాలని, మనందరికీ తెలిసిన మాటలే, మన జీవితాల్లో వాటిని మనం అనుభవిస్తూ ఉంటుండగా ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మనము ప్రయత్నము చేద్దాం.
ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడు, ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. మన దేవుడు ఆయన దూరముగా ఉండేవాడు కాదు. కొంతమంది యొక్క భావంలో దేవుడు అనంటే, దేవుడు అనంటే ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు, ఆయన దూరంగా ఉండేవాడు, ఆయన ఎక్కడో ఉండేవాడు, ఆయన మనం చేరుకోలేము అన్న భావన ఆలోచన కొంతమంది జీవితాల్లో లేక కొన్ని సిద్ధాంతాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వర్లరా, మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన అందుబాటులో ఉండేవాడు. ఆయన తన ప్రజల మధ్య, తన జనాంగం మధ్య, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క యెరూషలేములో, దేవుని మందిరములో ఆయన ఉండటానికి ఇష్టపడినవాడు. అందుకని ఆయన అంటాడు, యెహోవా ఉండు స్థలము, యెహోవా ఉండు స్థలము అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లరా, దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండము 3:14 నిర్గమాకాండము 3:14 మోషే దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, ప్రభువా నీ పేరేంటి అని అంటే, ప్రభు చెప్పిన మాట మనందరికీ తెలుసు, 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనని దేవుడు తన్ని తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిబ్రూ భాషలో యావే అనే పదాన్ని మనం గమనించవచ్చు. యావే, యావే అని అంటే ప్రత్యక్షంగా ఉన్నవాడు, యాక్టివ్గా పనిచేసేవాడు. ఆయన ఏదో అంటే పట్టి పట్టనట్టు ఉండనివాడు కాదు, లేక దూరంగా ఉన్నవాడు కాదు, కనపడకుండా ఉన్నవాడు కాదు. ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడు, తన మధ్య, తన ప్రజల మధ్య ఆయన చురుకుగా పనిచేసేవాడు అనే విషయాన్ని మనము ఈ యొక్క భాగంలో గమనించవచ్చు. దేవుడు తన ప్రజల మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడినవాడుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభుని గురించి కూడా చెప్పబడిన మాట మత్తయి సువార్త 1:23 మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 1:23 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమార్ని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. 23, ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు, దేవుడు మనకి తోడు. ప్రియమైన వర్లరా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని మనము ఆలోచన చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడు, ఆయన మనతో ఉన్నవాడు, ఆయన మనకు సమీపముగా అందుబాటులో ఉన్నవాడు అనేది ఈ ఉదయకాల సమయంలో కొంత మనము ఆలోచన చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు కదండి. ఆయన్ని సమీపించిన ఏ మానవుడు కూడా జీవించలేడు, బ్రతకలేడు, బ్రతకలేడు. ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము వేవేల కొలది దూతలతో కొనియాడబడే ఆ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుని యొక్క ఆశ, కోరిక ఏంటంటే మానవుల మధ్య ఉండాలి, మానవునితో సహవాసము చేయాలి, మానవునితో సహవాసం చేయాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని ఆశ. ప్రియమైన వర్లరా, అందుకనే దేవాది దేవుడు నరుని సృజించాడు, తన రూపంలో నరుని సృజించాడు. వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. జ్ఞాన వివేకములు కలిగిన వాడుగా అయ్యాడు. దేవునితో నిత్యత్వం, ఆయనతో సహవాసం చేయటానికి ఒక కారణం నరుణ్ణి దేవుడు సృజించటానికి. అయితే ప్రియమైన వర్లరా, అలాంటి నరుడు, అలాంటి నరుడు పాపం చేయటం వలన దేవుని నుంచి దూరమైపోయాడు. దేవునికి మానవునికి మధ్య పాపము అడ్డుగా రావటం వలన దేవుడు తన ఆది నుండి ఉన్న తన యొక్క ఆశ, తన కోరిక నరునితో, తన ప్రజలతో సహవాసం చేయాలని. అదే మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు, తన ప్రజలతో సంభాషించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు ఆయన చెప్పిన మాట నిర్గమాకాండము 45:45-46 చదువుతారండి ఎవరన్నా? నిర్గమాకాండము 29
45-46 వచనాలు. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుణ్ణయుందును. వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. ప్రభువా, నువ్వు ఇశ్రాయేల్ని ఎందుకు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చావు అని అంటే, దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు చెప్తున్న ఒక కారణం, అది ఏంటి అని అంటే, వారిని ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి తీసుకొని వచ్చి నేను వారి మధ్య నివసించినట్లుగా వారిని నేను బయటకు తీసుకొని వచ్చాను. ప్రియమైన వారలారా, దేవుని ఆశ, దేవుని కోరిక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజల మధ్య నివసించటానికి, తన ప్రజలతో ఆయన సంభాషించటానికి, వారితో కలిసి జీవించటానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి బయటకు ఆయన తీసుకొని వచ్చాడు. వారి మధ్య నేను నివసించినట్లుగా వారిని వెలుపలికి తీసుకొని వచ్చాను అని చెప్తా ఉన్నాడు. అదే మనం ఏస్కెల్ గ్రంథం 43:7 కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారిలో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మన జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను లోకంలో నుంచి, పాపంలో నుంచి ఎందుకు బయటికి తీసుకొని వచ్చాడో తెలుసా? ఒక కారణం ఏంటంటే, సదాకాలము మనం ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో కలిసి జీవించాలి, ఆయన మనతో ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక. అందుకనే దేవుడు తన ప్రజలను ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో ఆయన ఏర్పాటు చేసుకుంటూ వారితో సహవాసం చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, చరిత్రలో చూస్తాం. ఈనాడు మన జీవితాల్లో కూడా అదే మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభు నీతో నాతో సహవాసం చేయటానికి, మనతో ఉండటానికి, మనకి అందుబాటులో మనతో ఉండటానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉంటా ఉన్నాడు. యెహోవా యుండు స్థలము అని దానికి పేరు పెట్టబడుతుంది. భవిష్యత్తులో కూడా ప్రకటన గ్రంథము 21:3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే ఒక చక్కటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథము 21:3-4 అప్పుడు చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియమైన వర్లరా, ఒక దినం రాబోతా ఉంది, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక ఉన్నతమైన సందేశం ఇది. అద్భుతమైన సందేశం ఏంటి అని అంటే, దేవుడు తన ప్రజల మధ్య ఆయన కాపురం ఉండబోతా ఉన్నాడు. ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయన యొక్క ప్రజలై ఉంటారు. వారి యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు, ఆయన వారికి తోడై ఉండేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన వారలరా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్క తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన మనకు అందుబాటులో ఉండేవాడు, ప్రత్యక్షంగా ఉన్నవాడు, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడినవాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. దేవుడు మనకి అందుబాటులో ఉన్నవాడు, మనతో ఉండటానికి ఇష్టపడినవాడు, మనతో కాపురం ఉండటానికి, మన మధ్య నివసించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉంటుండగా ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి గనపరుద్దాం. దానికంటే ముందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకుందాం, మన జీవితాల గురించి ఆలోచన చేసుకుందాం. ఒకప్పుడు పాపంలో, శాపంలో, అపరాధాల్లో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని సాతాను యొక్క అనుచరులుగా ఉంటూ, సాతాను చెప్పినట్లుగా నడుచుకుంటూ, శరీరాశల్ని మనసు యొక్క ఇష్టము చొప్పున మనం నడుచుకుంటూ వాటిని తీర్చుకుంటూ దేవునికి దూరస్థులంగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని కనికరించాడు, మనల్ని దర్శించాడు, తన యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు. తన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరిచి మనకు రక్షణ అనుగ్రహించి మన జీవితాన్ని మార్చి
తనకు సమీపస్థులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఈ రోజున మనం ఆయనకి దూరస్థులము కాదు, కానీ ఆయనకు సమీపస్థులము అనే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధిద్దాం. ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, ఎల్లవేళలా మనతో ఉండి మనకు తోడయుండి నడిపించేవాడు, మనకు తోడయుండి నడిపించేవాడు. ప్రియమైన వర్లరా, ఈ మాటలు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు లేక ఎవరికి అందుబాటులో ఉంటాడు అని అంటే కొన్నిసార్లు రకరకాల అపోహలు ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో చాలామంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారికి అందుబాటులో ఉన్నవాడు, వారికి అందుబాటులో ఉన్నవాడు. వారు దేవుని వైపు చూచినప్పుడు వెంటనే ప్రతిస్పందించిన వాడుగా మనం దేవుణ్ణి చూస్తూ ఉంటాం. ఈ తలంపుని ప్రత్యేకంగా ఒక 5-10 నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు తన ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. నీ నా జీవితంలో కూడా మనకు ఆయన దూరస్థుడు కాదు. మన జీవితం క్రైస్తవ యాత్రలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, రక్షణ పొందిన తర్వాత ఇంతవరకు మనం మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, దేవుడు మనకి సమీపంగానే ఉన్నాడు కానీ, అందుబాటులోనే ఉన్నాడు కానీ ఆయన దూరంగా ఉన్నవాడు కాదు. అయితే పాపం చేసినప్పుడు ఆ పాపం మనకి దేవునికి మధ్య అడ్డుగా వచ్చింది, కానీ ఎప్పుడైతే ఆ పాపం మనం తొలగించుకున్నామో ప్రభు మనకి సమీపంగా ఉన్నవాడిగా మనం చూస్తూ ఉంటాం. నేను దేవుని వాక్యంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది నాకు జ్ఞాపకానికి వచ్చారు. ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన వర్లరా, ఇలాగా దేవుడు మనకి అందుబాటులో ఉండేవాడు అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఆయన మనకి అందుబాటులో ఉంటా ఉన్నాడు, మనకు సమీపంగా ఉంటున్నాడు అని అంటే కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. మనకు తెలిసిన వాక్య భాగాలే కాబట్టి వచనాలు అవి నేను మీకు చెప్పకుండా నేను ఆ యొక్క సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి మనకు తెలుసు, సిలువలో వ్రేలాడుతున్న దొంగ, పరలోకం కోసం పరితపించి మోక్షరాజ్యాన్ని స్వర్గాన్ని చేరుకోవాలని, దేవుడుండే రాజ్యంలో ఉండాలన్న ఆశ కోరిక తన హృదయంలో బలీయంగా ఉంటుండగా తన యొక్క చివరి గడియల్లో ఈ లోకము తన్ని నేరస్తుడిగా ముద్ర వేసి మరణానికి అప్పగించి చివరి గడియల్లో ఉంటా ఉన్నప్పుడు దేవుడు అలాంటి వ్యక్తికి సమీపముగా ఉన్నాడు అనేది మనకు ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటే అర్థమైంది. నేరస్తుడిగా పాపిగా నిర్ధారించబడిన ఈ వ్యక్తి ఒకవేళ అలానే చనిపోతే ఏమాత్రము దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హుడు కాదు. ఒక చిన్న కేక, తన హృదయంలో నుంచి వచ్చిన కేక, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే వెంటనే ప్రభు స్పందించాడు. నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు. పాపిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది పాపాత్ములు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన యొద్దకు వచ్చి పాపక్షమాపణ పొందిన వారు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లరా, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, మోక్షానికి వారసులు అవ్వటానికి దేవుడు అలాంటి వారిని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చిన వారి యొక్క జీవితాల్లో ఆయన సమీపముగా ఉన్నవాడే, కానీ ఆయన వారిని త్రోసివేసిన వాడు కాదు. మన జీవితంలో కూడా ప్రియమైన వర్లరా జ్ఞాపకం చేసుకుందాం, రక్షణ పొందిన దినం, దేవుడు మన పాపాలు క్షమించిన దినం, మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసిన దినం, తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా తీర్చిన దినం, ఆయన మనకు సమీపముగా ఉన్న దినం కదా. ఎంతోమంది మన జీవితాలను బట్టి మనల్ని అసహించుకున్నారు, ఎంతోమంది మన జీవితాలను బట్టి మన పాప జీవితాన్ని బట్టి మనతో స్నేహం చేయటానికి ఇష్టపడలేదు, దూరంగా ఉన్నారు. కానీ ఇదిగో ఈ మంచి దేవుడు అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని అంటే ఆయన వెంటనే మనల్ని క్షమించిన దేవుడు, మన హృదయంలోనికి ఆత్మస్వరూపిగా వచ్చి మన జీవితాల్ని మార్చి నిత్య జీవ వారసులుగా చేసిన దేవుడు. ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. నిత్య జీవాన్ని మనకిచ్చిన ప్రభుని మనము స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క వాక్యంలో మరొక వ్యక్తి నాకు జ్ఞాపకానికి వచ్చారు.
ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. ప్రియమైన వర్లరా, రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేద్దామనుకున్న ఆలోచన తలంపు ఏంటంటే, ఆదరణకు నోచుకోలేక, ఆదరణకు నోచుకోక, చేయని పాపానికి శిక్షను అనుభవించే ఒక చిన్న పిల్లవాని యొక్క మొరను విన్న దేవుడు. ఒక చిన్న పిల్లవాడు చేయని పాపానికి శిక్షను అనుభవిస్తున్న ఆ పిల్లవాడు ఉన్న చోట ఉన్న దేవుడు. ప్రియమైన వారలరా, ఆ పిల్లవాడిని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆ చిన్నవాని స్వరాన్ని దేవుడు విన్నాడు. అంతేకాదు, 20వ వచనంలో మనం చూస్తాం, దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయను అనే మాట మనం చూస్తూ ఉంటాం. తర్వాత 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉండవచ్చు. చేయని వాటికి శిక్షను అనుభవిస్తూ, లేక ఆయా పరిస్థితులు గుండా వెళుతూ, ఆదరణకు నోచుకోలేక, ఇదిగో హాగరు ఆ చిన్నవాడిని ఇంట్లో నుంచి తోలివేయబడినట్లుగా అలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారికి, వారున్న చోట్న ఈయన ఉండేవాడు, వారికి సమీపముగా ఉండేవాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనుషులు త్రోసివేసినా, ఇదిగో ఈ దేవుడు చెప్తా ఉన్నాడు, అతన్ని నేను గొప్ప జనముగా చేస్తాను, అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, రెండవదిగా ఆదరణకు నోచుకోని సమయంలో, తోలివేయబడిన పరిస్థితులు వచ్చినట్లుగా మన జీవితాల్లో ఆయా సందర్భాలు వచ్చినప్పుడు చేయని వాటికి శిక్షను అనుభవిస్తూ కుమిలిపోతున్న సమయాలలో, ఈ దేవుడు ఆయన నీకు తోడుగా ఉండేవాడు, నీ ఉన్న చోటన ఆయన ఉండేవాడు. కాబట్టి ఆ ప్రభువుని స్తుతించు, ఆ ప్రభువుని గణపరచు, ఆ ప్రభువుని ఆరాధించు. ఆయన మనల్ని ఆదరించేవాడు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనము గమనించినట్లయితే, ఒకటో సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లారా, ఈ సందర్భం కూడా మనకి పరిచయమైంది. నేను దీన్ని ఇలా రాసుకున్నాను, నింద అవమానం గుండా వెళ్తున్న కాలంలో దేవుడు మనతో ఉండేవాడు, మనం ఉన్న చోట ఆయన ఉండేవాడు, ఆయన మన యొక్క మనవిని ఆలకించి మనకు అందుబాటులో ఉండేవాడు, ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు సుమా. నిందా అవమానము గుండా వెళుతున్న సమయాలలో, ఇక్కడ హన్న జీవితంలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం కదా, గొడ్రాలై ఆ హేళనకి గురవుతున్న సమయంలో, నిందా అవమానం గుండా వెళుతున్న సమయాలలో ఎంతో వేదన, ఎంతో దుఃఖము, బాధ ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఏడుస్తూ ఉంది కన్నీరు కారుస్తూ ఉంది. ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలైంది అని అనుకున్నాడు, కానీ ఆమె చెప్తా ఉంది, అయ్యా నేను అలా కాదు, నాలో ఉన్న వేదన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను అని అని చెప్తే, దేవుడు ఆమెకు సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లరా, మూడవదిగా నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటా ఉన్నాను, నిందా వేదన గుండా వెళ్తూ ఉన్నప్పుడు, హేళనకి గురై, తిరస్కారానికి గురై, నలుగురి చేత ఈసడించబడుతూ ఉన్న సమయాలలో, కృంగిపోయిన సమయాలలో దేవుడు మనకి అందుబాటులో ఉన్నవాడు, ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించి మనకు సమాధానం ఇచ్చేవాడు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా మనము గమనించినట్లయితే, యాకోబు యొక్క జీవితం మనకి తెలుసండి, 39వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతారండి. చదువు.
క్షమించండి, యాకోబు 28వ అధ్యాయము యాకోబు యొక్క ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఒక యవనస్తుడు లైఫ్లో సెటిల్ అవ్వటానికి వెళ్తూ ఉన్నాడు కదా, తల్లిదండ్రి పంపిస్తూ ఉన్నారు, వెళ్ళురా అన్ని బంధువుల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు, ఒక్కడే ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో తను దేవునికి చేసిన ప్రార్థన, దేవునికి పెట్టిన మొర దేవుడు ఆలకించాడు. ఆ తర్వాత అంటాడు, ఆ తర్వాత మరలా తిరిగి వచ్చినప్పుడు నేను చేతి కర్రతో వెళ్ళాను, ఇప్పుడు రెండు గుంపుల వాడనై తిని అని అంటాడు. చేతి కర్రతో ఏమి లేనివాడుగా వెళ్ళిపోయిన యాకోబు, దేవుడు తనకు తోడుగా ఉండి, తనున్న చోట దేవుడు ఉండి, తన మొర ఆలకించి రెండు గుంపులుగా అభివృద్ధి చేశాడు. పెద్దవాడైన తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నాడు యాకోబు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మన జీవితాలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకపరంగానే కాదు, ఆత్మీయంగా కూడా దేవుడు ఏమీ లేని సమయాల్లో, రిక్తహస్తాలతో ఉన్నప్పుడు, చేతి కర్ర మాత్రమే ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి, మనం ఉన్న చోట మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని ఆశీర్వదించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ లోకపరంగా కూడా మనం ఆలోచన చేస్తే ఇది ఎంతో సత్యం కదా, ఎంతో సత్యం కదా. ఒకసారి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎక్కడా మనల్ని విడిచిపెట్టలేదు కదా, ఆయన మన ఉన్న చోట ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో. కాబట్టి యాకోబు వలె దేవుని మనం స్తుతించడానికి, దేవుని మనం గణపరచడానికి ఇష్టపడదాం. ఐదవదిగా అంటే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి, మన యొక్క తలంపుల్లో ఉంచుకొని ప్రభుని మనం స్తుతిద్దాం. ఐదవదిగా, హిస్కే యొక్క జీవితం మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం మనకు తెలుసు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిస్కియా, నువ్వు సచ్చిపోతావు, ఇంకా నువ్వు సరిచేసుకో, నీ ఇంటిని చక్కదిద్దుకో అనని ప్రవక్త హిస్కియాకి చెప్పినప్పుడు హిస్కియా గోడ తట్టు తిరిగి ప్రభు సన్నిధిలో మొరపెడతాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అనని ప్రభు సన్నిధిలో మొరపెడితే 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు హిస్కియాకి అనుగ్రహించాడు. మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి అందుబాటులో ఉన్నవాడిగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత దావీదు యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము ఈ మాటలు ఒకసారి చదవమండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాలు. సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలండి, ఆ 4 వచనాలు గనక మనం గమనించినట్లయితే, 4వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. శత్రువుల ద్వారా తరంబడుతున్న తరుణములో దావీదుని దేవుడు తప్పించిన వాడుగా ఉంటా ఉన్నాడు. దావీదుతో దేవుడు ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు, అందుబాటులో ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు. సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుంచి కూడా దావీదుని తప్పించినవాడు. అందుకనే దావీదు అంటాడు, నా శైలం, నా కోట, నా యొక్క రక్షకుడు, నా దుర్గము, నేను ఆశ్రయ దుర్గము అనని దేవుని గురించి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో, శత్రువుల చేతిలో నుంచి నిన్ను నన్ను తప్పించిన దేవుడు,
ఆయన అందుబాటులో ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు. సాతాను యొక్క చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. సంసోను యొక్క జీవితం మనందరికీ తెలుసు కదండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చదువుతారండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం చదవన్న. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. సంసోను యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ మాట ఇలా రాసుకున్నాను. పడిపోయిన పతనమైన జీవితాలకి, అలాంటి జీవితాల్లో ఉన్నవారికి కూడా దేవుడు అందుబాటులో ఉన్నవాడు, వారికి సమీపముగా ఉన్నవాడు కదండి. సంసోను యొక్క జీవితం చరిత్ర మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు సంసోనుని ఈ యొక్క లోకానికి పంపించి ఇశ్రాయేలీని ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని విడిపించడానికి రక్షకుడిగా సంసోనుని పంపిస్తే తన యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయిన వాడై తన ఇష్టము చొప్పున తన ఈ లోకంలో జీవిస్తూ నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తను చూచిందల్లా కావాలని ఆశపడినవాడు శత్రువుల చేతిలో బానిసగా చిక్కి రెండు కళ్ళు పెరికివేయబడి తిరుగులు విసిరే బానిసగా అయిపోయిన సంసోను. ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేస్తే పడిపోయి పతనమైపోయి కదా ఇంకా దేనికి పనికిరాని వాడుగా మిగిలిపోయిన సంసోను చివరిలో ఒక కేక వేస్తూ ఉన్నాడు. దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే దేవుడు తిరిగి మరలా తన శక్తిని తనకు అనుగ్రహించాడు కదా, అందుబాటులో ఉన్న దేవుడు. సోదరుడా సోదరి, పడిపోయిన సమయంలో, ఆత్మీయంగాను దిగజారిపోయిన సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే ఆయన మరలా తిరిగి మనల్ని బలపరిచిన దేవుడు, అందుకనే ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నాము అని అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన వారికి అందుబాటులో ఉన్నవాడు, ఆయన వారికి దూరంగా ఉన్నవాడు కాదు. జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని ఆయా విధాలుగా దేవుడు ఎప్పుడూ కూడా మనకి దూరస్థుడు కాదు, కానీ ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు అనేది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభువుని మనం స్తుతించే వారంగా ఉంటాం. చివరిగా ఈ మాట చదువుకొని ముగించాలని ఆశపడతా ఉన్నాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం, చదువుతారండి. సెలవిచ్చినదేమనగా ఒకసారి చదువుదామండి, అందరం కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం, అందరం కలిసి చదువుకుందామండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది. ఎవరు చెప్తున్నారు? అన్యజనులు చెప్తా ఉన్నారు. యెహోవా షమ్మ, ఆయన ఉండు స్థలం ఏదో తెలుసా అండి? ఆనాడు యెరూషలేం పట్టణాన్ని గురించి చెప్పాడు. అయితే చివరిగా నేను ఈ మాటతో ముగిస్తా ఉన్నాను. ఆయన ఉండు స్థలం నీవు నేనే. ఆయన మన హృదయంలో నివాసము చేసుకొని ఆయన ఉంటా ఉన్నాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. పాపులమైన మన జీవితాన్ని మార్చిన దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మనుషుల మధ్య ఆయన నివాసము చేసేవాడు, తన ప్రజల మధ్య. ఆ విధంగా మన జీవితాలలో మనతో ఉండి మనల్ని నడిపించేవాడు. మనమే కాదు, అనేక మంది అన్యజనులు ఈ సత్యాన్ని గమనిస్తూ మేము కూడా మీ దేవునితో వస్తాం, మీరు వెళ్ళిన చోటికి మేము వస్తాం
అని ఎంతోమంది దేవుని బిడ్డల యొక్క జీవితాల ద్వారా ఆకర్షించబడిన వారై దేవుని యొద్దకు వస్తూ ఉంటుండగా, ఒకవేళ అలాంటి గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడా? ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు మేము గమనిస్తున్నామనని అన్యజనులు నీ జీవితాన్ని చూసి దేవుని వైపు ఆకర్షించబడుతూ ఉంటే, ప్రభువా నీకు వందనాలయ్యా, అల్పుడైన యోగ్యుడైన నాకు ఇలాంటి గొప్ప ధన్యత ఇచ్చావు, నీకు స్తోత్రాలని ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. యెహోవా షమ్మా, ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. ఆరాధనలోనికి ప్రవేశిద్దాము.